ఛానల్ నేను విజయశ్రీ ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో వచ్చేసరికి డ్రై హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే మీ హెయిర్ త్వరగా ఊడిపోతుంది పెరగట్లేదు అనుకునే వాళ్ళకి మంచి మంచి టిప్స్ తో ఈ రోజు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సిల్కీ షైనీ హెయిర్ ఇష్టం లేకోకుండా ఎవరికి ఉంటుంది ప్రతి ఒక్కరు కావాలనుకుంటారు కదా మీరు జస్ట్ చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే సరిపోతుంది మీ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది సో మీ హెయిర్ ని రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా అయితే పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మాన్సూన్ సీజన్ అయితే వచ్చేసింది మాన్సూన్ సీజన్ లో మనకి రెయిన్ అంటే ఇష్టం ఉంటుంది కానీ మన హెయిర్ కి కాస్టర్ ఆయిల్ కానీ చాలా థిక్ గా ఉంటాయి చూసారా అలాంటి ఆయిల్స్ రెయినీ సీజన్ లో యూజ్ చేయొద్దు లైట్ వెయిట్ గా ఉండే ఆయిల్స్ లేదంటే మీకు 2-3 ఆయిల్స్ మిక్స్ అయిన ఆయిల్ యూజ్ చేయొచ్చు అలాంటి ఆయిల్స్ వల్ల ఏంటంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటాయి అండ్ మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకి జిడ్డుగా అనిపించకోకుండా హెల్దీగా హెయిర్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ నేనైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసిన ప్రతిసారి సెంట్ బొటానికా యాడ్ వస్తానే ఉంది కరీనా కపూర్ తో సెకండ్ బాటిల్ పర్చేస్ చేసుకునేటప్పుడు నేను ఈ ఆయిల్ కూడా చూసాను సెంట్ బొటానికా నుంచి సో సేమ్ రేంజ్ ఆయిల్ చూసాను సో షాంపూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆయిల్ ఎలా ఉంటుంది అనేది ట్రై చేద్దామని తీసుకున్నాను ఆయిల్ కూడా చాలా చాలా బాగుందండి ఈ హెయిర్ ఆయిల్ మనకి కోమ్ అప్లికేటర్ తో వస్తుంది సో మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి నేను పార్టీషన్స్ చేసి అప్లై చేసుకుంటాను ఇది మనకి ఏంటంటే హెయిర్ ని స్మూత్ గా చేస్తుంది అండ్ స్ట్రాంగ్ గా చేస్తుంది ఇందులో కూడా మనకి అరగన్ ఆయిల్ ఉంది కాబట్టి సూపర్ హెల్దీగా ఉంచుతుంది హెయిర్ ని అయితే మీ హెయిర్ ఫ్రిజీగా ఉంది డ్రైగా ఉంది ఏం చేసినా స్మూత్ అవ్వట్లేదు అనుకుంటే అరగన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది మన హెయిర్ని హెల్దీగా స్ట్రాంగ్గా షైనింగ్గా చేయడానికి ఈ ఆయిల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు నేను ఆయిల్ అప్లై చేసుకుని 1 డే కూడా అలానే ఉంచుకుంటానండి నాన్ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు మనకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు ఓన్లీ మొరాకన్ అరగన్ ఆయిలే కాదండి మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది జోజోబా ఆయిల్ ఉంటుంది అండ్ వాటిలతో పాటు మనకి బ్రింగ్రాజ్ ఉంటుంది అలాగే ఉసిరికాయ కూడా ఉంటుంది సో మన హెయిర్ కి చాలా చాలా మంచిదండి మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసేవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు చాలా బాగుంది ఆయిల్ అయితే అండ్ ఈ ఆయిల్ వచ్చేసరికి కొంచెం ఫ్రేగ్రెన్స్ ఉంటుంది స్మెల్ వస్తుంది అనమాట సో ఈ ఆయిల్ ఏంటంటే మన హెయిర్ ని నరిషింగ్ చేయటం ఒకటే కాదు మన హెయిర్ ని హెల్దీగా రిపేర్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది మీ హెయిర్ ఎక్సెస్ డ్రైగా ఉంది డ్యామేజ్ అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు సూపర్ గా మీ హెయిర్ ని రిపేర్ చేస్తుంది సపోజ్ మీరు వర్షంలో తడిచారనుకోండి మీరు ఖచ్చితంగా ఇంటికి రాగానే హెడ్ బాత్ చేయండి మన హెయిర్ వెట్ గా ఉంది అంటే మాత్రం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో మాన్సూన్ సీజన్ లో మనం ఎక్కువగా ఫేస్ చేసేది అదే రెయినీ సీజన్ లో మనం జాబ్ నుంచి వస్తానో బయటకు వెళ్ళినప్పుడు అన్ప్రెడిక్టబుల్ కదా రెయిన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం తడిచిపోతూ ఉంటాం లేదంటే మన స్కాల్ప్ ఎక్కువ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయటం వల్ల కానీ ఎక్కువ మనకి ఏంటంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది స్కాల్ప్ వచ్చేసరికి మీరు మాత్రం ప్రాపర్ హెయిర్ వాష్ టెక్నిక్ ని ఫాలో అవ్వండి వీక్లీ కనీసం 2 టైమ్స్ హెయిర్ వాష్ చేసుకోవాలి వీక్లీ 2 టైమ్స్ కన్నా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం అయితే అసలు ఉండదండి లేదంటే 3 టైమ్స్ అంతకన్నా మాత్రం అస్సలు చేసుకోవద్దు నేనైతే 2 టైమ్స్ చేసుకుంటాను అంతే అంతకన్నా ఎక్కువ అయితే చేయను హెయిర్ వాష్ చేసేటప్పుడు మీ హెయిర్ డ్రై అవ్వకోకుండా స్మూత్ గా హెల్దీగా ఉంచాలి అండ్ మీ స్కాల్ప్ ని క్లీన్ గా చేసే షాంపూ తీసుకోవాలి క్లీన్ గా ఉంటేనే డాండ్రఫ్ ప్రాబ్లం రాకోకుండా ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలాంటివి రాకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేను యూజ్ చేస్తున్న షాంపూ సెంట్ బొటానికా నుంచి అండి మొరాకన్ అరగన్ షాంపూ ఇది మన హెయిర్ ని స్మూత్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నేను హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ 2 టైమ్స్ అప్లై చేసుకుంటాను అండ్ స్కాల్ప్ క్లీన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ట్రాగా హెయిర్ లెంత్ కి షాంపూ యూజ్ చేయను అదే షాంపూతో హెయిర్ లెన్స్ కూడా క్లీన్ చేసేసుకుంటాను దీనివల్ల ఏంటంటే మనకి ఎక్సెస్ షాంపూ యూజ్ చేయకోకుండా ఉంటాము అండ్ మన హెయిర్ డ్రైగా అవ్వకోకుండా హెల్ప్ అవుతుంది ఈ షాంపూ అయితే చాలా బాగుంటుందండి మీకు డ్రై హెయిర్ ఉన్నట్టయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీకు ఫస్ట్ వాష్లోనే మీ హెయిర్ సిల్కీనెస్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది షాంపూ చేసేసిన తర్వాత వాటర్తో మొత్తం రిన్స్ చేసేసుకోవాలి హెయిర్ మీద ఎలాంటి ప్రొడక్ట్ లేకోకుండా మొత్తం రిన్స్ చేసుకోండి నేను యూజ్ చేస్తున్న షాంపూ సెంట్ బొటానికా నుంచి మొరాకన్ ఆరగన్ షాంపూ అండి ఇందులో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి మన హెయిర్ ని సూపర్ స్మూత్ గా చేస్తాయి ఇందులో ఎలాంటి పారాబెన్స్ ఉండవు ఎస్ఎల్ఎస్ ఉండదు మన హెయిర్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది ఫ్రిజ్ ఫ్రీగా ఉంచుతుంది మొరాకన్ ఆరగన్ షాంపూ అన్నమాట ఈ షాంపూ ఏంటంటే మన థిక్ గా కండిషనింగ్ చేస్తుంది అండ్ నరిషింగ్ గా కూడా ఉంచుతుంది మీ హెయిర్ డ్రైగా ఉన్నట్టయితే ఇన్స్టెంట్ గా మీ హెయిర్ లో హైడ్రేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు
అండ్ సూపర్ స్మూత్ గా ఉంటుంది హెయిర్ అయితే. నేను ఇంకా కండిషనర్ కూడా యూజ్ చేయట్లేదండి, ఓన్లీ ఈ షాంపూ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇందులో ఓన్లీ మొరాకన్ ఆయిలే కాదండి, ఇందులో ఇంకొక 6 డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆల్మండ్ ఆయిల్ కానీ. ఇలాంటి మంచి మంచి ఆయిల్స్ ఉండటం వల్ల మనకేంటంటే హెయిర్ రీగ్రోత్ కి అలాగే హెయిర్ హెల్దీగా ఉంచడానికి, మాయిశ్చరైజింగ్ గా నరిషింగ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు నేను కండిషనర్ స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే చాలా మంచి నరిషింగ్ ఇస్తుంది కాబట్టి నేను కండిషనర్ అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ షాంపూ యూజ్ చేస్తున్నాను. మన హెయిర్ ఫ్రిజీగా అవ్వకోకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది, సో దాట్ మన హెయిర్ ఎప్పుడు నరిషింగ్ గా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఎస్టర్డే లైవ్ లో చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు, నేను యూజ్ చేస్తున్న షాంపూ అయితే ఇదండి. ఈ షాంపూ నా సెకండ్ బాటిల్. సో నేను ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేశాను, అంతకు ముందు కూడా నేను సెంట్ బొటానిక్ అది యూజ్ చేశాను. సో లాస్ట్ మంత్ నేను ఒక బాటిల్ యూజ్ చేశాను అండ్ ఈ మంత్ ఇంకొక బాటిల్ తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. మీ హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయినా లేదంటే మీకు హెయిర్ కేర్ తీసుకోవడానికి టైం లేకపోయినా ఈ షాంపూ మీ హెయిర్ ని రిపేర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, ఎక్స్ట్రా 35% ఆఫ్ వస్తుంది, మనీ సేవ్ అవుతుంది. మీరు కూడా అలాగే 2 ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు, లేకపోతే మీకు నచ్చింది తీసుకోండి. సో ఆయిలింగ్ కూడా అయిపోయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ కేర్ వచ్చేసరికి మాన్సూన్ సీజన్ లో హెయిర్ మాస్క్ వచ్చేసరికి ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 15 డేస్ కి ఒకసారి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ అన్నమాట. ఎక్కువగా ఇష్టపడే హెయిర్ మాస్క్ వచ్చేసరికి మెంతులతో అప్లై చేసుకుంటానండి. ఎందుకనంటే మనకి మెంతులు 2 టైప్స్ గా హెల్ప్ అవుతాయి, మన హెయిర్ ని నరిషింగ్ గా ఉంచుతాయి, అలాగే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం రాకోకుండా ఉంచుతాయి, హెయిర్ హెల్దీగా ఉంచుతుందండి. మీరు ఈ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మెంతులు తీసుకుని నైట్ మొత్తం పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానపెట్టండి, మార్నింగ్ పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసుకోండి. చాలా చాలా హెల్దీగా ఉంటుంది మీ హెయిర్ అండ్ మీ స్కాల్ప్ కూడా. స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. మన హెయిర్ స్ట్రాంగ్ గా ఉండటానికి హెయిర్ రూట్స్ మెయిన్ కాబట్టి, సో మీరు వాటిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకోండి. ఇలాంటి హెయిర్ మాస్క్లు ఏంటంటే మనం 15 డేస్ కి ఒకసారి అప్లై చేసుకున్నాం అనుకోండి, హెయిర్ హెల్దీగా ఉండటానికి హెల్ప్ అవుతాయి. సో మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ రెయినీ సీజన్ లో మీరు తీసుకోవాల్సిన ఇంకొక కేర్ ఏంటి అంటే కోమ్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వర్షంలోంచి తడిసి వచ్చేసి కోమ్ చేసేస్తూ ఉంటారు. సో తడి హెయిర్ మీద అసలు ఎప్పుడు కోమ్ చేయకూడదు. వెట్ హెయిర్ మీద కోమ్ చేస్తే మీ హెయిర్ బ్రేకేజ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు వెట్ హెయిర్ మీద అస్సలు కోమ్ చేయొద్దు. అది మీరు హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే అయినా కానీ లేదా మీరు వర్షంలో తడిసి వచ్చిన వెంటనే అయినా కానీ అస్సలు చేయకూడదు. అండ్ మీరు యూజ్ చేసే కోమ్స్ వుడెన్ కోమ్స్ అయితే ఇంకా మంచిదండి. అండ్ వైట్ టూత్ కోమ్స్ యూజ్ చేయండి, ఇంకా బాగుంటుంది, మీ హెయిర్ ని డ్యామేజ్ చేయకుండా ఉంచుతాయి ఈ కోమ్స్ అయితే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, హెయిర్ ట్రిమ్ చేసుకోవటం మాత్రం అలవాటు చేసుకోండి. మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్ కి ఒకసారి అయినా మీ హెయిర్ ని ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్మింగ్ వచ్చేసరికి మీరు ఏమి హెయిర్ లెంత్ మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ హెయిర్ ఎడ్జెస్ ని కొంచెం ట్రిమ్ చేస్తా ఉన్నారనుకోండి, డెడ్ ఎండ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి అప్పటికప్పుడు క్లీన్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ మీ హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కువ లెంత్ కట్ చేయవసరం లేదు, జస్ట్ 1/2 ఇంచ్ చేశారనుకోండి మీకు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీరు ఈ విషయం అబ్జర్వ్ చేయండి, 2 మంత్స్ కి ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ మీ హెయిర్ గ్రోత్ ని బట్టి మీరు కట్ చేస్తూ ఉండండి. జస్ట్ ట్రిమ్మింగ్ చేస్తే మనకి హెయిర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ చిన్న చిన్న సీజన్ తో పాటు మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో కూడా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.